అందరికి నమస్కారం. సినిమా చిన్న సినిమా చాలా తేడా అయిపోయింది. చిన్న సినిమా చేయకుంటే కొత్త టాలెంట్ని తీసుకురాలేం. సో నా 21 ఇయర్స్ సర్వీస్లో ఎంతోమంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చి, కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్స్ ఎంతోమంది మా సంస్థ ద్వారా వచ్చారు. ఈరోజు దర్శకులు చాలా టాప్ పొజిషన్లో ఉన్న దర్శకులు ఉన్నారు. దానికి దూరం అవుతున్న మాకు దిల్రాజు ప్రొడక్షన్ ద్వారా మళ్ళీ న్యూ టాలెంట్ని ఎలా తీసుకురావాలని ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం, దానికి మొదటి సినిమా బలగం రావడం, బలగం పెద్ద సక్సెస్ అవ్వడం, మళ్ళీ దీని ద్వారా సందీప్, నెక్స్ట్ ఇంకా శశి, ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు కొత్త వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని ఈ సంస్థ స్టార్ట్ చేసి ఈ చిన్న సినిమాలు మొదలుపెట్టాం. మొదలుపెట్టాం కానీ చాలా భయం వేస్తుంది. ఎంత భయం వేస్తుందంటే, అంటే నేను ఇంత సాధించి ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక చిన్న సినిమా కోసం నేను ఇంత టైం ఇచ్చి స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్కి వరకు ప్రేక్షకుల్ని తీసుకురావాలి థియేటర్ కంటే ఎలా? చాలా స్కేరీ మూమెంట్స్ ఇవన్నీ. కొత్తలను ఎంకరేజ్ చేయాలని ఒక సైడు ఆతృత తీసుకురావాలి వల్లని, ఇంకొక సైడు భయం. ఈ రెండుటి మధ్యలో ఈ సినిమాకి బాగా నలుగుతున్నాను. అది డైరెక్టర్కి, హర్షిత్కి ఎప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి చెప్తున్నాను. ఈరోజు ఈ విషయం మీకెందుకు చెప్పాలి వస్తుందంటే, ఒక సినిమా తీసిన తర్వాత ఒక సినిమాని నమ్మి బాగొచ్చింది అని ఫుల్గా తయారు చేసి దీన్ని ఎలా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలంటే ఏం చేయగలుగుతామో, ముందు తీసిన సినిమాని సాధ్యమైనంత మందికి ముందు చూపించాలి. ఈ సినిమాకి అదే బలగంకి ఎలా అయితే చేసామో ఈ సినిమాకి అలాగే సినిమా రెడీ చేసి ప్రసాద్ ల్యాబ్లో డిఫరెంట్గా 4-5 షోస్ వేసి, ఎస్ మేము అనుకున్నది థియేటర్లో వాళ్ళని డైలీ అబ్జర్వ్ చేస్తుంటే, ఎస్ ఇక్కడ నవ్వుతున్నారు, ఇక్కడ నవ్వుతున్నారు, ఇక్కడ నవ్వుతున్నారంట, బాగా రీచ్ అవుతుందని సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్. కానీ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో వేసినప్పుడు ఏంటంటే, మనం పిలుస్తూ వస్తారు కాబట్టి మోమాటానికి కూడా మాట్లాడతారు, బాగుంది సార్, బాగుంది సార్. అది నిజమా అబద్ధమా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మాదే. అలా చెక్ చేస్తూ 4-5 షోలు వేసి, లేదు ఇది తీసుకెళ్ళి విజయవాడలో ఒక షో వేద్దాం, పబ్లిక్ షో వేద్దాం, అలా విజయవాడలో ఒక షో వేసి నేను, సుహాసు, సందీపు కూర్చొని ఫుల్ సినిమా చూసి, మళ్ళీ ఇక్కడ కూడా ప్రేక్షకులు నవ్వుతున్నారు, మనం అనుకున్నట్టుంది, సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పింది, హైదరాబాద్ వచ్చాక లేదు మీడియా కూడా షో వేద్దాం అంటే మీడియాకి వేయాలంటే భయం. ఎంత భయం అంటే, గుడ్ బ్యాడ్ రెండు మీ చేతిలోనే ఉంటాయి. ఒక చిన్న సినిమా మీకు నచ్చితే, సినిమా నచ్చితే మీరు ఎంత దూరమన్నా తీసుకెళ్తారు. దాంట్లో మళ్ళీ అందరికీ నచ్చాలని గ్యారంటీ లేదు. 180 మంది నిన్న మీడియా పీపుల్ చూస్తే, నిన్న థియేటర్లు అందరు బాగా ఎంజాయ్ చేశారు. బయటకు వచ్చాక నాకు మళ్ళీ ఫోన్లు చేశారు. నాకు ఫోన్లు వచ్చాయంటే ఐఎమ్ కాన్ఫిడెంట్, అమ్మ ఫోన్స్ చేశారంటే నచ్చితేనే ఫోన్ చేసి మాట్లాడతారు. అక్కడి వరకు అక్కడ మోమాటానికి మాట్లాడతారు, కనిపించాం కాబట్టి బాగుంది సార్ అని చెప్తారు. ఇవన్నీ స్టడీ చేస్తూ అబ్జర్వ్ చేసుకుంటూ నిన్న మీకు షో వేయడం, మీతో పాటు ఆడియన్స్ను కూడా, ప్రసాద్ ఐమాక్స్లో 364 సీట్లో మీకు 180 మీడియా వాళ్ళకి ఇస్తే 185 సీట్లు కామన్ ఆడియన్స్కి ఇవ్వమన్నా, జనరల్ ఆడియన్స్కి ఇవ్వండి. అప్పుడే మనకు ఇంకా జనరల్ ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందని మళ్ళీ నేను వచ్చి అక్కడ డోర్ దగ్గర నిలబడి మీ రియాక్షన్స్, అలాగే ఆడియన్స్ రియాక్షన్ చూస్తే అప్పుడు లేదు, మనం నమ్మింది సినిమా ఇంత ఎంజాయ్ చేస్తున్నారు, లాస్ట్ వరకు క్లాప్స్ కొడుతున్నారు, లాస్ట్ బయటకు వస్తూ నవ్వుతూ బయటకు వచ్చి అప్పుడు మీద పడడం, సార్ బాగుంది బాగుంది అని మీడియా వాళ్ళు అప్రిషియేట్ చేయడం, అలాగే ప్రేక్షకులు అప్రిషియేట్ చేయడం, అప్పుడు నమ్మకం వచ్చింది, లేదు మనం నమ్మిన సినిమా బాగొచ్చింది, ఎస్ మనం పాస్ అయ్యాం, ఇక్కడ వరకు బాగుంది. పాస్ అయిన సినిమాకి ఇప్పుడు ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావాలంటే ఎలా? మళ్ళీ ఇంకో ఛాలెంజ్. దానికి యుఎస్లో ఒక 2 రోజుల ముందు ప్రీమియర్ షోస్ వేయడం, మళ్ళీ హైదరాబాద్లో 11th రేపు ఇక్కడ పేడ్ ప్రీమియర్స్, 12th ఒరిజినల్ రిలీజ్. దసరా అంటే 6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. 6 సినిమాల్లో ఈ చిన్న సినిమాని బ్రతికియాలి, మంచి సినిమాని బ్రతికేయాలి. బాగలేనప్పుడు మేము వచ్చి చెప్పినా ఎవరు చూడరు. మీడియా వాళ్ళు కూడా అప్పటికే రివ్యూస్ అనో యూట్యూబ్లలోనో సోషల్ ఇన్స్టాగ్రామ్లో ఏకుతూనే ఉంటారు సినిమా నచ్చకుంటే. అది నిజం, అది బాగుందా బాగలేదని మళ్ళీ తర్వాత వచ్చిన ప్రేక్షకులు చూస్తారు. ఈ 6-7 సినిమాల్లో ఇలాంటి చిన్న సినిమాని బ్రతికేయాలంటే, ఈరోజు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలంటే ఓన్లీ మీ చేతిలోనే ఉంది, ఓన్లీ మీడియా
నిన్న చూసిన తర్వాత చాలామంది ట్విట్టర్లలో ఏదైతే రివ్యూస్ ఇస్తున్నారో అవన్నీ టీం ఫాలో చేస్తూ నాకు ఎప్పటికప్పుడు ఫార్వర్డ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ట్విట్టర్లో పెట్టింది, సెకండ్ హాఫ్లో అయిపోయాక సినిమా గురించి ట్విట్టర్లో పెట్టింది, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, కొన్ని అలాగే కొన్ని వెబ్సైట్స్ కూడా రాశాయి. ఆల్రెడీ 2.75, 3 రేటింగ్లు ఇచ్చేశారు నేను చూసిన దానికే. సో ఇలాంటి సినిమా నేను ఎందుకు స్కేర్గా ఉంది, ఎందుకు నాకు ఆతృత ఉందని చెప్పానంటే, కొత్త టాలెంట్ని తీసుకురావాలంటే అది చిన్న సినిమా ద్వారా సాధ్యమవుతుంది. చిన్న సినిమా ద్వారా వచ్చిన వాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క బిగ్ డైరెక్టర్ని తీసుకోండి, సుకుమార్ దగ్గర నుంచి మేము ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి డైరెక్టర్ని చూడండి, ముందు చిన్నగానే మొదలవుతాం. చిన్నగా మొదలై సక్సెస్తో వాళ్ళ టాలెంట్ బయటకు వస్తూ వాళ్ళు ఈరోజు సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు, పాన్ ఇండియాలో ఇవాళ మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. అలా ఏ టాలెంట్ కావాలన్నా చిన్న సినిమా ద్వారా సాధ్యమవుతుంది. సో ఇలాంటి చిన్న సినిమా మాలాంటి వాళ్ళం ఇలా ముందుకొచ్చి చేస్తున్నప్పుడు, బాగున్నప్పుడు దాన్ని భుజాల మీద వేసుకోవాల్సిన బాధ్యత ఓన్లీ మీడియా. ఎందుకంటే మీడియా అంటే ఎప్పుడు మీరు రేటింగ్లు ఇచ్చినప్పుడు ఎప్పుడు మేము బాధపడుతూ ఉంటాం, అరే మంచి సినిమా తీసిన రేటింగ్ ఇవ్వరేంటి, ఎవరిది వాళ్ళు, ప్రతి హీరో దగ్గర నుంచి ప్రతి ఒక్కరు. కానీ ఇలాంటి చిన్న సినిమా బాగుంది అని మీరు నమ్మినప్పుడు, మీరంతా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ సినిమాని తీసుకెళ్ళి ప్రేక్షకుల దగ్గరికి వరకు ఒక్కటేదో రాసి వదిలేయడం కాదు, బాగుంటే దీన్ని ఏ రకంగా బాగుంది, ఎందుకంటే ఇంతమంది జీవితాలు వీళ్ళ మీద ఉన్నాయి, ఇలా ఫ్యూచర్లు ఉన్నాయి. నాకేమవుతుంది, ఒక సినిమా తీస్తాను ఇంకో సినిమాకి వెళ్ళిపోతాను, నెక్స్ట్ గేమ్ చేంజర్ ఉంది, తమ్ముడు ఉంది, వెంకటేష్ అనిల్ రావు ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, మాకున్నాయి. బట్ వీళ్ళందరూ ఇదే సినిమా మీద డిపెండ్ అయ్యారు. ఈ సినిమా బాగా ఆడితేనే ఈ డైరెక్టర్కు ఫ్యూచరు, ఈ టెక్నీషియన్స్ ఫ్యూచరు, సుహాస్కి ఇంకో 4 సినిమాలు వస్తాయి. సో ఇలాంటి సినిమాని నచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఓన్లీ మీడియా. అది సోషల్ మీడియా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, వెబ్సైట్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది పెట్టేస్తున్నారు ఈ సినిమా మీకు నచ్చిన సినిమా గురించి. ఇది మీకు నచ్చి నిజంగా మీరు ఎంజాయ్ చేసినట్టయితే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది, ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు అందరినీ నా సినిమా చూశారు, చూసిన వాళ్ళందరూ ఉన్నారు, మీరు అందరు నాతో పర్సనల్గా షేర్ చేసుకున్నారు సినిమా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాం సార్ లాస్ట్ వరకు అని. బట్ ఇది ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి, ఈ 6 సినిమాల్లో ఈ సినిమా బతకాలి, బతకాలంటే అది మీ చేతిలో ఉంది, ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.